వెల్కమ్ టు ఫ్రైడే మార్నింగ్ షో. రివ్యూ ఆఫ్ ప్రిన్స్. శివకార్తికేయన్ గత సినిమాలు డాక్టర్, కాలేజీ డాన్, తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ నిర్మాతలు మరియు పంపిణీదారులకు లాభాలు తెచ్చిపెట్టి బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. ఈ విజయవంతమైన చిత్రాల తర్వాత అతను జాతిరత్నాలు ఫేమ్ తెలుగు దర్శకుడు అనుదీప్తో చేతులు కలిపాడు. అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ప్రిన్స్ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. అనుదీప్ రాసిన కామెడీ సన్నివేశాలకు శివకార్తికేయన్ కామెడీ టైమింగ్తో సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి మరియు ఈ జంట థియేటర్లో నవ్వుల కోలాహలం సృష్టించిందో లేదో తెలుసుకోవడానికి ముందుకు ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. జీరో లాజిక్తో, జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూడాల్సిన సినిమా ప్రిన్స్. ఈ సినిమాలో బలమైన కథ కానీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ ప్రేక్షకులకు ఏ విధంగానూ కనెక్ట్ అయ్యేలా లేవు. చాలా సన్నివేశాలు హాస్యంతో నిండి ఉంటాయి, కానీ అది ఒక్కటే థియేటర్లో పనిచేయదు. ఎందుకంటే సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకులు ఇలాంటి జోకులతో అలసిపోతారు. ఫస్ట్ హాఫ్లోని కొన్ని ప్రేమ సన్నివేశాలు బాగా రాసుకుని దానికి కొంత వినోదాన్ని జోడించి ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగానే ఉన్నా, ప్రేమ కథకు సంబంధించి సృష్టించిన సంఘర్షణలు మరియు తర్వాత వచ్చే సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపించి మీ తలలు గోక్కునేలా చేస్తాయి. అక్కడక్కడ మనల్ని నవ్వించే కొన్ని కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా ఎలాంటి ప్రభావం లేకుండానే ముగుస్తుంది. నటన విషయానికి వస్తే శివకార్తికేయన్ ఎప్పటిలాగే చాలా వినోదాన్ని అందించాడు. తన కామెడీ టైమింగ్తో సినిమాను తన భుజాలపై లాగడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సినిమాలోని చాలా సీన్లు సిల్లీగా అనిపించినా శివకార్తికేయన్ మాత్రం తన నటనా కౌశల్యంతో ఆ సీన్ని కవర్ చేశాడు. మరియు రియాబో షప్కా సీన్పై చాలా అందంగా కనిపించి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పాటల్లో భారతీయ మాస్ నంబర్ల కోసం ఆమె చేసిన డ్యాన్స్ చూడటం సరదాగా ఉంటుంది. సత్యరాజ్ కొంతవరకు బాగానే ఉన్నాడు, కానీ కొన్ని సన్నివేశాల్లో అతిగా కనిపించాడు. ప్రేమ్ గీ అమరేన్ ఓకే, మిగతా నటీనటులందరూ కథకు తగ్గట్టుగా తమ వంతు పాత్రకు న్యాయం చేశారు. టెక్నికల్గా ప్రిన్స్ సినిమా యావరేజ్గా ఉంది. జెస్సికా పాట తప్ప తమను స్వరూపరిచిన పాటలు అంత గొప్పగా లేవు. చాలా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. మనోజ్ పరమహంస భారతదేశంలోనే అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్లో ఒకడు, కానీ విజువల్గా ప్రిన్స్ అంత గొప్పగా అయితే కనిపించదు. మరియు చాలా ఫ్రేమ్లు మితి మీరిన ప్రకాశవంతమైన రంగులతో నిండి ఉన్నాయి. సినిమా ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు అనుదీప్ కేవీ తన జాతిరత్నాలు సినిమాతో విజయవంతమయ్యాడు. కామెడీ థియేటర్లో వర్కౌట్ అయ్యింది, కానీ టీవీ ప్రీమియర్ అయినప్పుడు అది ఘోరంగా విఫలమైంది. మరియు చాలామంది దాన్ని మెడదరులు లేని కామెడీ సన్నివేశాల కోసం తీశారు సినిమానని తిట్టారు కూడా. మరోసారి అదే తరహా కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నించిన ఆయన ఈసారి థియేటర్లో సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద ప్రిన్స్ కథ మరియు ఇతర విభాగాల్లో లోపాలను పట్టించుకోకుండా కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రం మిమ్మల్ని నవ్విస్తాయి. ప్లస్ పాయింట్లు, కొన్ని హాస్య సన్నివేశాలు శివకార్తికేయన్. మైనస్ పాయింట్లు, కథ మేకింగ్, అనవసరమైన కామెడీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.